महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराजु भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। कार्तिक मासं मोदटि रोजु ये नालुगु चोट्ल दीपालु वेलिगिस्ते संवत्सरं मोत्तं मीकु विजय सिद्धि कलुगुतुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। कार्तिक मासंलो दीपालु वेलिगिस्ते मीकु अपजयं अनेदि उंडदु, विजयालु कलुगुतायि। अयिते कार्तिक मासं मोदटि रोजुकि चाला शक्ति उंदि। कार्तिक मासं मोदटि रोजु सायंकालं ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన టైంలో నాలుగు చోట్ల దీపాలు పెడితే మీకు సంవత్సరం మొత్తం విజయ సిద్ధి కలుగుతుంది। ఆ ప్రత్యేకమైన సమయం ఏంటంటే సాయంకాలం 5 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల వరకు, అంటే కార్తీక మాసం మొదటి రోజు సోమవారం అయింది। కార్తీక మాసం మొదటి రోజు సరిగ్గా సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల మధ్యలో నాలుగు చోట్ల ఇంట్లో దీపాలు వెలిగించండి, మీకు సంవత్సరం మొత్తం విజయ సిద్ధి కలుగుతుంది। ఆ నాలుగు చోట్లు ఏంటంటే మొట్టమొదటిది మీ ఇంటి ముఖద్వారం, అంటే మీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ కి రెండు వైపులా దీపాలు వెలిగించండి, అంటే బయట వైపు వెలిగించాలి। మీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ కి బయట వైపు దీపాలు పెట్టాలి, అది మొదటి స్థానం। ఆ తర్వాత రెండవది తులసి కోట, మీ ఇంట్లో తులసి కోట ఉంటుంది కదా, ఆ తులసి కోట దగ్గర ప్రమిద ఉంచి అందులో ఆవుని గాని నువ్వుల నూనె గాని పోసి దీపాన్ని వెలిగించండి। మూడవది పూజ గది, పూజ గదిలో కూడా ప్రమిదలు ఉంచి ఈ సమయంలో ఆవుని గాని నువ్వుల నూనె గాని పోసి దీపాలు వెలిగించండి। ఈ మూడు స్థానాలు అందరికీ తెలిసిన స్థానాలే, అయితే అందరికీ తెలియని స్థానం ఒకటి ఉంది, నాలుగో స్థానం, అదే వంటగది। వంటగదిలో మీరు బియ్యం మూట పెడతారు కదా, ఆ బియ్యం మూట దగ్గర కూడా కార్తీక మాసం మొదటి రోజు దీపం పెట్టండి। బియ్యం మూటకి దగ్గరలో వంటగదిలో కార్తీక మాసం మొదటి రోజు సరిగ్గా ఈ సమయంలో దీపాన్ని వెలిగించాలి, ఇది నాలుగో స్థానం। ఎవరైతే కార్తీక మాసం మొదటి రోజు సాయంకాలం 5 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల మధ్యలో సరిగ్గా ఈ సమయాన్ని ప్రదోష కాలం అంటారు, సంధ్యా కాలం అంటారు, ఈ సమయంలో పెట్టే దీపాలు సంధ్యా దీపాలు అంటారు, ఆ సంధ్యా దీపాలు మీ మెయిన్ ఎంట్రన్స్ కి ముందు వైపు రెండు వైపులా బయట వైపు ఇంట్లో తులసి కోట దగ్గర దేవుడి మందిరంలో వంటింట్లో బియ్యానికి సమీపంలో ఈ నాలుగు చోట్ల దీపాలు వెలిగించండి, మీకు రాబోయే కాలం మొత్తం కూడా విజయ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు। అలాగే మొదటి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, మొదటి రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు ఎవరైనా దీపాలు వెలిగిస్తే నెల రోజులు దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది, అది మొదటి రోజుకున్న ప్రత్యేకత। కాబట్టి ఈ నాలుగు చోట్ల దీపాలు వెలిగించండి, విజయ సిద్ధిని పొందండి। ఇలా నాలుగు చోట్ల దీపాలు వెలిగిస్తే మీ జాతకంలో ఉన్న సర్ప దోషాలు వంశపారంపర్య దోషాలన్నీ తొలగిపోతాయి, కాబట్టి విజయ సిద్ధి మాత్రమే కాదు జాతకంలో ఉన్న సర్పదోషాలు వంశపారంపర్య దోషాలు తొలగిపోవడానికి ఇలా దీపాలు వెలిగించండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।